ఆదివారం నాడు నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని దివంగత నేత తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పుట్టి బహుభాషా కోవిదుడుగా పేరుగాంచి దేశ ప్రధానిగా ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందించి భారతదేశ ఆర్థిక ప్రగతిలో తనదైన ప్రతిభను కనబరిచి అందరి చేత మన్ననలను పొందిన మహనీయుడు పీవీ నరసింహారావు అని వారు అన్నారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, అశోక్, సురేష్ నాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు. జయ హోమ జయ 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 హోమ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి వినమ్రంగా భక్తితో మరి నివాళులర్పించడం జరిగింది. స్వర్గీయ పీవీ నరసింహారావు గారు అంటేనే ఒక చరిత్ర. ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా ఆనాడు నిజాం ప్రభులను స్తుతించేవాళ్ళు ముందు, కానీ ఆయన ఆ విధానాన్ని పక్కన పెట్టి ధైర్యంగా వందే మాతర గీతాన్ని ఆలపించింది. అదేవిధంగా మరి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ప్రధాన పాత్ర వహించారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తి ప్రధాని మరి పీవీ నరసింహారావు గారు. ఆయన ప్రధాని అయ్యే నాటి పరిస్థితులన్నీ కూడా ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉన్న పరిస్థితులలో అంతకుముందున్న జనతా ప్రభుత్వము మరి దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన సందర్భంగా ఆయన ప్రధాని కావడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఆర్థిక సరళీకృత విధానాలను తీసుకొచ్చింది. ఎల్పిజి, గ్లోబలైజేషన్, మరి ప్రైవేటైజేషన్, లిబరైజేషన్ పద్ధతిలో మరి విదేశాంగ విధానాలని వెంటనే కూడా సరళీకృతం చేయడం జరిగింది. మరి ఏదైతే దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలి అని అంటే అప్పులు తీసుకురావడం కాదు, ఉత్పత్తులు పెంచాలి, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని నిరదించిన వ్యక్తి. పీవీగా చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి నవోదయ పాఠశాలలు కానీ తెలుగు సాహిత్య అకాడమీలు కానీ ఏర్పాటు చేసిండు. అదేవిధంగా మరి వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు ప్రాక్టీస్ చేయకూడదు డాక్టర్లు అనే ఒకటి విధానాన్ని ప్రవేశపెట్టి మరి సామాన్య ప్రజలకు వైద్యం అందే విధంగా న్యాయశాఖ మంత్రిగా చాలా ఆయన అలరించని పదవి లేదు, ఆయన పొందని కీర్తి లేదు. మరి ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నారు పీవీ శత జయంతి ఉత్సవాలను మేము నిర్వహించి చరిత్రలో నిలబెడతామని చెప్తున్నారు. పీవీ నరసింహారావు గారికి వేరే చరిత్ర అవసరం లేదు, ఆయననే ఒక చరిత్ర కారు. కాబట్టి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రుడికి ఒక నూల పొగలాగా మరి మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినందుకు ఆయనకు మరి ఉత్సవాలు చేసే ఒక అవకాశం దొరికిందిగా భావించాలి కేసీఆర్ గారు. కానీ ఆయనకు నేనేదో గొప్పతనాన్ని ఆపాదిస్తానని అనడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీగా మేమందరం భావిస్తాం.